Srimati Durga Prasad Rajyai. Hada pilla. Yet, Nadaka. ఏమండి హైపోయారు ఇదే మైల్ అండి అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి దీంట్లో ఏముందండి బరు కావాలంటే మిమ్మల్ని మోయగలను నన్ను మోసేవాళ్ళు వేరే ఉన్నారు లేండి అంటే మీకు పిండి అయిపోయింది అన్నమాట మీరు నా వదిన పట్టండి మీ బుట్ట మీ వెనక పడ్డానే అంతా నా తల రా ఇదొకటి పోసేయాలి ఇక్కడ ఉందే చూడమ్మా ఇంత ముదిరే దాకా ఏం చేస్తున్నారు ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు నాకేం బాగానే ఉన్నారు పేషెంట్స్ కి ఆధైర్యమే పెద్ద మంది చూడండి ఈ ఎక్స్రేలు టెస్ట్ అన్ని కూడా అర్జెంట్ గా చేయించాలి దుర్గా నాతో నిజం చెప్పమ్మా మీరేమన్నా దెబ్బలాడుకున్నారా మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పలేను మీరు ఎందుకు దెబ్బలాడుకోవాలి మాకేం తక్కువైందని చూడు మొన్న నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరేమ్మా నువ్వు వచ్చి ఇన్నాళ్ళైంది అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తరం ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇదిగో ఇప్పుడే ఉత్తరం రాశాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తానని రాశాను అదేమిటమ్మా ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమని రాయకూడదు నేను రమ్మని ఆయన రాలేరు ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేరు కూడా అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళం మాకంతకన్నా కావాల్సింది ఉంది మీ వదిన ఉత్తరం రాసిందమ్మా ఏం రాసింది అన్నయ్య వదిన ఏముంది మామూలే నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ ఉద్దేశం ఏమిటి వెంటనే ఉత్తరం రాయండి అసలు తను ఎవరు వెళ్ళమన్నారు ఎవరు రావద్దన్నారు ఈ ఉక్రోషం అంతా ఏమిటో తెలుసా అన్నయ్య ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది బహుశా చేతిలో డబ్బుండకపోవచ్చు అక్కడ అమ్మా నాన్నల్ని అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది అంతేనంటావా మా వదిన సంగతి నాకు బాగా తెలుసుగా రైల్ ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది అలాగేనా అయితే రేపే బయలుదేరుతా ఏమని అంత తొందర ఆవిడొచ్చి చిర్రు బుర్రు పడడానికి నేను అక్కడ ఉండాలిగా అక్కడ భలే వాడివన్నయ్యా